వ్యవసాయం దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు నాలుగు శాతం మాత్రమే ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల వల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి వ్యవసాయ వృద్ధి రేటు ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది సమైక్య రాష్ట్రంలో శాపగ్రస్తమైన వ్యవసాయం నేడు రైతాంగం పాలిట వరంగా మారింది రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రాష్ట్రం వచ్చేనాటికి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి ప్రస్తుతం ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులకు పెరిగింది రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తికి నాణ్యమైన పత్తి అనే పేరుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది సమైక్య రాష్ట్రంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే ఇప్పటికీ కండల్లో నుంచి నీళ్లు కాదు నెత్తురు కారుతుంది అధ్యక్ష ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మిన దుర్మార్గ చరిత్రను సమైక్య రాష్ట్రంలో చూశాం రైతులు తమ చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి అప్పుడు ఉండేది ఎరువులు అమ్మే చోట రైతాంగం వీపులపై లాఠీలు విరగడం ఆనవాయితీగా మారిందంటే ఆనాటి రైతాంగం కష్టాలు ఊహించుకోవచ్చు శాసనసభ్యుడిగా నేను కూడా ఎన్నోసార్లు రైతుల తరఫున ఆనాటి ప్రభుత్వంతో ఘర్షణ పడ్డాను వ్యవసాయానికి ఐదు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయమని రైతులు ఎంత మొత్తుకున్నా సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి కరెంటు కోతలకు తోడు కరెంటు బిల్లులు పెంచి సమైక్య పాలకులు రైతాంగానే మరింత కష్టపెట్టారు ఇదేమిటని అడిగినందుకు కాల్చి చంపారు ఆనాడు రైతులు కార్చిన కన్నీటిలో నుంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది అది ఉప్పెనగా మారి సమైక్య పాలనకు చరమగీతం పాడింది తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది రాష్ట్రాన్ని వ్యవసాయ క్లస్టర్లుగా విభజన చేసి ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమింపజేసింది ఇందుకోసం కొత్తగా రెండు వేల ఆరు వందల ఒక్క మంది ఏఈఓలను నియమింపజేసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మంది రైతులకు చెందిన పదహారు వేల ఒక వంద నలభై నాలుగు కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది యాభై వేల రూపాయల లోపు రుణాలను ఈ మార్చి లోపు మాఫీ అవుతాయి వచ్చే ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఐదు వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది దేశంలో పామాయిల్ డిమాండ్ చాలా ఉంది భారతదేశం ఎనభై వేల కోట్ల రూపాయల పామాయిల్ను ఏటా దిగుమతి చేసుకుంటున్నది సాగునీటి వసతి పెరిగిన తర్వాత పామాయిల్ సాగుకు తెలంగాణ ఎంతో అనువుగా మారింది పామాయిల్ సాగు చాలా సులభతరం చీడపీడల బాధ ఉండదు కోతులు అడవి పందుల బెడద ఉండదు పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు అందుకనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విస్తృతంగా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వెయ్యి కోట్లతో రెండున్నర లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది దేశంలో ఇంత పెద్ద ఎత్తున పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ తెలంగాణ రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం కోరుతున్నది రైతుల సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలను ఐదు వందల రెండు కోట్ల ఖర్చుతో నిర్మించింది రైతులకు ఈ విధమైన సదుపాయం దేశంలో మరే రాష్ట్రం కల్పించలేదు వ్యవసాయ రంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నాయి వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ఉన్నాయని రైతాంగం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది రైతులు దేశ రాజధానిలో ఏడాదిన్నర కాలం పాటు ఎండా వాన చలి దేన్ని లెక్క చేయకుండా ఆందోళన చేసిన విషయం తెలిసిందే రైతుల పోరాటానికి తలొగ్గి కేంద్రం తాను చెత్తిన చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఇంత జరిగినా కేంద్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు ఇటీవల బడ్జెట్లో ఎరువుల సబ్సిడీపై ముప్పై ఐదు వేల కోట్ల కోత విధించింది దీనివల్ల కొన్ని రకాల ఎరువుల ధరలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే ఆందోళన పడుతోంది ఇది చాలదన్నట్టు ఎరువుల ధరలు కూడా పెరిగితే మోయలేని భారం పడుతుంది కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు ప్రభుత్వ కృషితో వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల తెలంగాణ గ్రామీణ జీవన ముఖ చిత్రం మారిపోయింది రాష్ట్రం నుంచి వలసలు ఆగిపోయాయి పనుల కోసం ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణకు వలసలు వస్తున్నారు ఏడాదికి రెండు మూడు పంటలు చేతికి వస్తుండడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది వ్యవసాయం దాని అనుబంధ రంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి నూతన ఉపాధి అవకాశాలు పెరిగాయి గ్రామాల్లో ట్రాక్టర్లు వరికోత యంత్రాలు జేసీబీలు డోజర్ల సంఖ్య పెరిగిపోయింది వ్యవసాయ సమృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది రాష్ట్ర జీఎస్డిపిలో ఇరవై శాతం ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుందంటే తెలంగాణ గ్రామీణ జీవితం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు వ్యవసాయ రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం మట్టికైనా మానుకైనా మనిషికైనా జీవం పోసేది నీళ్లే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీళ్ల కోసం అనుభవించిన గోస మాటలకు అందనిది మలిదశ తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నీటి ఆర్తిని తీర్చడానికి ఒక తపస్సులా భావించారు ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించారు సాగునీటి రంగ చరిత్రలో నూతన అధ్యయనాన్ని లిఖించారు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది రెండు వేల ఇరవై ఒకటి నాటికి తెలంగాణ ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది చిత్తశుద్ధి పట్టుదల ఉంటే కానిది లేదు అని అనడానికి సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధే ఒక నిదర్శనం రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలు ప్రాజెక్టులు కాలువలు చెరువులు చెక్ డ్యామ్లు ఆనకట్టలు కత్వలు చిన్న పెద్ద లిఫ్ట్ స్కీంలు ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించారు ప్రాజెక్టుల నిర్మాణం దా దాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి నిర్వహణ పరమైన అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది శతాబ్దాలుగా తెలంగాణ వ్యవసాయానికి అదరువుగా ఉన్న చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున చేపట్టింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు వెచ్చించి చెరువులను చెక్ డ్యాంలను పునరుద్ధరించింది వీటి కింద పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరిగింది దీంతో చేపల పెంపకం ఊపందుకున్నది ఈ చెరువులన్నింటినీ ప్రాజెక్టు కాలువలతో అనుసంధానం చేసింది నదులపై వాగులపై రెండు దశలలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో పన్నెండు వందల చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది మొదటి దశలో చేపట్టిన ఆరు వందల యాభై చెక్ డ్యాం పనులు పూర్తి కావస్తున్నాయి రెండవ దశ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ ఎల్లంపల్లి మిడ్మానేర్ దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది వీటి ద్వారా దాదాపు పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాలమూరుతో పాటు ఎన్నో ప్రాంతాలు పచ్చబడ్డాయి వలసలు ఆగిపోయాయి పాలమూరు రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లతో చేపట్టింది డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత రాకుండా ఉండేందుకు కాళేశ్వరం కార్పొరేషన్తో అనుసంధానం చేసింది ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ ఏదుల వట్టెం కర్వెన ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పంప్ హౌస్ల పనులు పురోగతిలో ఉన్నాయి ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముప్పై వేల ఎకరాలకు మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి తీరుతుంది దారి పొడుగునా ఉండే సుమారు వెయ్యికి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తోంది నల్గొండ జిల్లాలో కరువు ప్రాంతాలైన మునుగోడు దేవరకొండలతో పాటు అచ్చంపేట కల్వకుర్తిలోని ఐదు మండలాల్లో మూడు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్లతో ఆర్ విద్యాసాగర్ రావు దిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది ప్రతిఘాతక శక్తులు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది దేవాదుల సీతారామ సీతమ్మ సాగర్ చనాక కొరాట ఎత్తిపోతల పథకాల పనులు చురుగ్గా సాగుతున్నాయి వార్దా బ్యారేజీ కుప్టీ చెన్నూరు ఎత్తిపోతల పథకాలు నల్లగొండ ఎత్తిపోతల పథకాలు గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకం వికారాబాద్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించబోతున్నాం సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది దీంతో దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సమృద్ధిగా సాగు తాగునీరు లభిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది వీటితో పాటు ఆయా వాటితో ఆయా ప్రాంతాలకు సాగునీరు లభిస్తోంది సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతోంది కానీ దానికి భిన్నంగా నది వాగు ఏదీ లేని చోట అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ నిర్మాణం కావడం సాగునీటి రంగ చరిత్రలో ఒక అద్భుతం ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో దేశంలో అతి అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్ ను ఫిబ్రవరి ఇరవై మూడున ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో ప్రారంభించారు యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ గోదావరి బేసిన్లో శ్రీరామ్ సాగర్ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ కావడం విశేషం దీని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతిఘాతక శక్తులు అనేక ఆటంకాలు సృష్టించారు నిర్మాణం కానే కాదన్నారు నీళ్లు రానే రావన్నారు కోర్టుల్లో మూడు వందల యాభైకి పైగా కేసులు వేశారు ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం ముందు ఈ కిట్రు ఈ కుట్రలు నిలవలేకపోయాయి ఉప్పొంగి వచ్చిన గోదావరి జలాలు మల్లన్నసాగర్లోకి ప్రవేశించాయి మల్లన్నసాగర్ గోదావరి జలాలతో కొమరవెల్లి మల్లన్న పాదాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభిషేకించారు సంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల తొంభై